పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురంలోని బీహెచ్ఈఎల్ డిపోను తరలించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగారు. ఆర్టీసీ డిపోను ఇక్కడి నుంచి తరలించడం వల్ల లక్షల మంది విద్యార్థులకు, వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని, డిపో తరలించడాన్ని వ్యతిరేకిస్తున్నామని ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి వల్ల పటాన్చెరుకు ఒదిగింది ఏమీ లేదని, అసెంబ్లీ భూముల కబ్జాపై పెట్టే శ్రద్ద ఇలాంటి పనుల్లో పెట్టి డిపో తరలించడాన్ని అడ్డుకోవాలని పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. మరి దాదాపుగా 35 సంవత్సరాల సంధి లేనటువంటి పరిస్థితి, మరి ఈరోజు కొత్తగా కుట్ర మొత్తం కూడా దాదాపుగా 2 సంవత్సరాల సందే ఈ కుట్ర నడుస్తూ ఉంది. మరి ఇది మంచి పద్ధతి కాదు. ఆ రోజు బీహెచ్ఎల్ 8 ఎకరాలు కేటాయిస్తే, లేస్తే రేపు పొద్దుగాల వాళ్ళ పిల్లలకో వాళ్ళకో ఉద్యోగాలు కావాలంటే వీళ్ళందరూ పోయి ఎమ్మెల్యే గారిని అడిగినప్పుడు గుడెమ్మి చేసుకొని మంచి నిద్రపోండి, నాది బాధ్యత మీ ఉద్యోగాలకు కానీ మీ బస్ డిపోను కాపాడేది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.